మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే, రికార్డులు తిరగరాయాల్సిందే. అటువంటి అంచనాలతోనే మెగా మూవీస్ ప్రేక్షకులు ముందుకు వస్తాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన విశ్వంభర టీజర్ మాత్రం ఫ్యాన్స్ను నిరాశకు గురి చేసింది. అప్పట్లో డివోషనల్ టచ్ ఉన్న అంజీ మూవీ చేశాడు మెగాస్టార్. ఇప్పుడు అదేవిధంగా విశ్వంభర చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ దసరా కానుకగా ఆ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసిన వాళ్ళంతా నోరెళ్ళు పెడుతున్నారు. టీజర్ మొత్తం కాపీ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. టీజర్లో కనిపించే విఎఫ్ఎక్స్ సీన్స్ అన్నీ కాపీని అంటూ కామెంట్ చేస్తున్నారు. బింబిసార మూవీతో హిట్ కొట్టిన ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లడి ఇప్పుడు మెగాస్టార్తో విశ్వంభర చేస్తున్నాడు. దసరా సందర్భంగా మూవీ టీమ్ టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్లో ఫ్యాంటసీ అంశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నా విజువల్స్ చూసి మొత్తం కాపీని అంటున్నారు నెటిజన్స్. హాలీవుడ్ సినిమాలను చూసి కాపీ కొట్టారని కొందరు అంటున్నారు. మరికొందరేమో కాపీ కొట్టిన షార్ట్స్ ఫలానా సినిమాల్లో ఉన్నాయంటూ ఏకంగా ఫోటోలు కూడా రిలీజ్ చేసేశారు. ఇన్ఫినిటీ వార్ ట్రైలర్లోని ఒక షార్ట్తో విశ్వంభర టీజర్లో ఒక షార్ట్ మ్యాచ్ అవుతుందని ట్రోల్స్ కూడా పెరిగాయి. టీజర్లో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీన్స్ ఉన్నా చిరంజీవి సూపర్ హీరోగా అవతరించడం ఆసక్తిని కలిగిస్తుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అయితే అవతార్ సినిమాలోని సీన్స్ కాపీ కొట్టి టీజర్ రిలీజ్ చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో టీజర్పై ట్రోలింగ్ జరుగుతూ ఉంది. టీజర్లోని విఎఫ్ఎక్స్ సీన్స్ అన్నిటినీ కూడా వేరే మూవీస్ నుంచి కాపీ కొట్టేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, టైలర్ షార్ట్, అవతార్ డ్రాగన్స్, జురాసిక్ వరల్డ్, డైనోసార్, ఇలా ఎన్నో హాలీవుడ్ మూవీస్ నుంచి క్రియేటివ్ ఎలిమెంట్స్ని కాపీ కొట్టి విశ్వంభర మూవీలో పెట్టారని, ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అందరికీ అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీజర్లో కనిపించే గ్రాఫిక్స్ కూడా వర్స్ట్గా ఉన్నాయట. ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే మరో ఆది పురుష్ మూవీ అవుతుందని, లేదంటే గతంలో విఎఫ్ఎక్స్ కారణంగా ఫ్లాప్ అయిన అంజు సినిమా పరిస్థితి ఇప్పుడు విశ్వంభరకు వస్తుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. టీజర్ చూశాక మెగాస్టార్ అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మొత్తం కాపీ అయితే ఎలా మాస్టారు అంటూ మరికొందరు చిరంజీవిని ఉద్దేశిస్తూ కామెంట్ పెడుతున్నారు. ఇక విశ్వంభర మూవీ కాపీనా లేక ఒరిజినలా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి